అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన నాయి కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం సోషల్ మీడియా లాభాలు నష్టాలు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సదా ఈ దువా చేస్తూ ఉండేవారు. అల్లాహమ్మ అస్లిహ్లి దీని ఎల్లది హువ ఇస్మతు అమ్రి వ అస్లిహ్లి దున్యా ఎల్లతి ఫీహా మాషి వ అస్లిహ్లి ఆఖిరతి ఎల్లతి ఫీహా మాది వజ్ అలిల్ హయాత జియాదతన్లి ఫీ కుల్లి ఖైర్ వజ్ అలిల్ మౌత రాహతన్లి మిన్ కుల్లి షర్. ఓ అల్లాహ్, నా సకల విషయాల సంరక్షణ అయిన నా ధర్మాన్ని చక్కదిద్దు. ఎందులోనైతే నా జీవనోపాధి ఉందో నా ప్రపంచాన్ని చక్కదిద్దు. దేనివైపు అయితే నేను తిరిగి వెళ్ళాల్సి ఉందో నా పరలోకాన్ని చక్కదిద్దు. ప్రతి మంచి విషయంలోనూ నా ఆయుష్ను పెంచు. ప్రతి యొక్క కీడు నుండి మరణాన్నిచ్చి నాకు ప్రశాంతతను ప్రసాదించు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ దువా చాలా బ్రహ్మాండమైన దువా. మనకు సంబంధించిన ఇహపరాలకు సంబంధించిన సకల మేళ్ళు ఈ దువాలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రోగు చేయడం అనేది జరిగింది. ఈరోజు మనం గమనించినట్లయితే ఎక్కడైతే సోషల్ మీడియా ద్వారా అనేక యొక్క మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయో, మంచి అనేది జరుగుతుందో, అక్కడే పెద్ద ఎత్తున చెడు కూడా జరుగుతుందన్న విషయాన్ని మనం విస్మరించలేము. కాబట్టి చాలామంది ప్రజలు, చాలా పవిత్రమైన యొక్క మనసు కలవారు, పవిత్రమైన యొక్క విశ్వాసాలు కలవారు, పవిత్రమైన యొక్క బ్రహ్మాండ యొక్క ఆచరణలు కలిగిన వారు ఈ సోషల్ మీడియాతో కనెక్ట్ అయిన తర్వాత, అంతర్జాలంతో కనెక్ట్ అయిన తర్వాత వారు మార్గభ్రష్టులుగా తయారయ్యారు, దౌర్జన్య పరులుగా తయారయ్యారు, అఘాయిత్యాలకు అన్యాయాలకు పాల్పడే ఒక దుర్మార్గులుగా వారు తయారయ్యారు. దానికి కారణం ఈ సోషల్ మీడియా మన జీవితాల్లో తీసుకొస్తున్న యొక్క ఈ భయంకరమైన యొక్క మార్పు. కనుక మనం ఇలాంటి యొక్క విషయాలకు మంచి ఉంటే తప్ప అనేది మనం వాటికి దరి చేరకూడదు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అపరిచయ ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు ఈ దువా నేర్పించారు. రబ్బి అద్ఖిల్లి ముద్ఖల సిద్ఖుం వ అఖ్రిజ్ని ముఖ్రజ సిద్ఖుం వజ్అల్లి మిల్లదున్క సుల్తానన్ నసీరా అని. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏముంది, ఎవరున్నారు, ఏం చేస్తారని తెలియదు. అలాగే మనం వాడే యొక్క ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ కానీ, అంతర్జాలం కానీ, మన పిల్లలు వాడే యొక్క ట్యాబ్ కానీ, ఇందులో ఒక వారు ఒక వస్తువు కోసం బయలుదేరుతారు, ఒక వస్తువు కోసం అనేది ఎంటర్ అవుతారు. అయితే ఎగ్జిట్ అయ్యే లోపు అనేక చోట్ల వాళ్ళు అనేది తచ్చాడనం అనేది జరుగుతుంది. అలా వారు చాలా దూరం వెళ్ళిపోయే యొక్క ప్రమాదం ఉంది. కనుక అభిమాన సోదరుల ద్వారా నిత్యం అల్లాహ్ సుబ్హానహు తాలా సహాయం కోరుతూనే మనం ఈ యొక్క పరికరాలను ఉపయోగించాలి. వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేసేందుకు మనం ప్రయత్నించాలి. అలా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.